السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. రంజాన్ ఉపవాసాలు కాకుండా మిగతా రోజుల్లో ఉండే నఫిల్ ఉపవాసాలకి తనకు తానే నాయకుడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఉపవాసం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఉపవాసం నెరవేరుతుంది, ఎలా ఉంటే ఉపవాసం మరి ఇరిగిపోతుంది, ఇటువంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. ఈ నాలెడ్జ్ ప్రతి ముస్లిం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి తెలుసుకొని మరి ఎవరికి వారే నాయకత్వం వహించుకోవాలి. ఇప్పుడు నాకు నమాజ్, నాకు ఉపవాసం ఉంటే నాకు నేనే నాయకుడిని. కానీ రంజాన్ రోజు మాత్రం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారమే ఖచ్చితంగా ఖురాన్ మరియు హదీసుల ప్రకారమే ఉపవాసం ఉండాలి. మిగతా రోజుల్లో కూడా ఉపవాసం ఉండాలి అలానే. కానీ ఉపవాసం ఉండాలన్నా, పూర్తి చేయాలన్నా, మధ్యలో ఏమన్నా ఇడిచిపెట్టాలన్నా, లేదా ఇంకేదైనా జరిగిందా అనేది తనకు తానే నాయకత్వం వహించి దాని యొక్క బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక హదీస్ చూసినట్లయితే, ఉమ్మే హానీ రజల్లా గారి కథనం ప్రకారం మక్కా విజయం రోజు అప్పటికి మక్కా జయించబడింది. ఫాతిమా రజల్లా గారు వచ్చి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎడమ వైపు కూర్చున్నారు. ఉమ్మే హానీ రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కుడివైపు కూర్చున్నారు. మరి ఇంతలో ఒక బాణేశ్వరాలు ఒక గిన్నెలో తాగే పదార్థం తీసుకువచ్చింది. ఆమె దాన్ని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, ఏది ఆ యొక్క తాగే పదార్థాన్ని మొహమ్మద్ సల్లల్లాహు గారికి ఇచ్చింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు కొంత త్రాగి మిగిలింది ఉమ్మే హానీ రజల్లా గారికి ఇచ్చారు. ఉమ్మే హానీ రజల్లా గారు కూడా కొంత తాగారు. ఆ తర్వాత ఆమె అల్లా ప్రవక్త, నేను ఉపవాసంతో ఉన్నాను, ఈ నీళ్లు త్రాగి నేను ఉపవాసాన్ని విరమించాను అని అన్నారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, తప్పిన ఉపవాసాలు ఏమైనా పాటిస్తున్నావా, అంటే రంజాన్లో ఏవైతే ఉపవాసాలు కొంతమందికి లేడీస్కి, స్త్రీలకి పీరియడ్స్ అంటే బహిష్టు వల్ల ఏదైతే ఉపవాసాలు తప్పుతాయో, మరి అటువంటి ఉపవాసాల గురించి ఇక్కడ అడగడం జరుగుతుంది. తప్పిపోయిన ఉపవాసాలు ఏమైనా ఇప్పుడు పాటిస్తున్నావా అని అడిగారు. దానికి ఆ యొక్క మరి ఆమె ఏమన్నారు అంటే, లేదు అని అన్నారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు, ఇవి అదనపు ఉపవాసాలే కదా, అంటే నఫిల్ ఉపవాసాలు కదా, ఈ యొక్క ఉపవాసాలు అయితే మరేం పర్వాలేదు అని అన్నారు. ఈ యొక్క హదీస్ అబుదావుద్, దార్మి, తిర్మిజీ ఈ యొక్క హదీసుల నుంచి తీసుకోవడం జరిగింది. మరో ఉల్లేఖనంలో ఏమని ఉందంటే, ఉమ్మే హానీ రజల్లా గారు అల్లా ప్రవక్త, నేను ఉపవాసంతో ఉన్నాను అని అన్నారు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారు, అదనపు ఉపవాసం ఉండేవాడు తనకు తానే నాయకుడు, తనకు తానే యజమాని అని, అంటే తనకు తానే అమీర్, అతడు కోరితే కొనసాగించగలడు లేకపోతే విరమించగలడు అని చెప్పడం జరిగింది. అల్లా సుబ్హానహు వతాలా మనందరికీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలపబడ్డటువంటి జీవన మరియు ఆరాధన పద్ధతిలో జీవించే భాగ్యాన్ని అల్లా మనకు ప్రసాదించుగాక. ఆమీన్.